హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అబ్దుల్ అజీజ్. వెల్కమ్ టు అబ్దుల్ అజీజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ సీక్రెట్ ఫొటోస్ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సెండ్ చేసేటప్పుడు మీ సీక్రెట్ ఫొటోస్కి లాక్ పెట్టి సెండ్ చేయొచ్చు, అంటే ఫొటోస్కి పాస్వర్డ్ పెట్టి సెండ్ చేయొచ్చు అన్నమాట. సో ఫోటోకి పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలో, వాట్సాప్లో ఎలా షేర్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు నా వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫోటోకి పాస్వర్డ్ సెట్ చేయాలంటే చూడండి, డిస్ప్లే పైన ఇమేజ్ టు పీడిఎఫ్ అనే ఈ యాప్లో ఫోటోకి పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఈ యాప్ మీకు ప్లేస్టోర్లో కూడా దొరుకుతుంది, ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ఇక్కడ పైన సర్చింగ్లో ఇమేజ్ టు పీడిఎఫ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ థర్డ్ వన్ చూడండి, ఇమేజ్ టు పీడిఎఫ్ కన్వర్టర్ అని, దీన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ముందుగానే ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నేను చేయను. మీకు కావాలంటే నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇస్తాను, అక్కడైనా సరే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో ఈ యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ క్లిక్ చేయండి. ఓపెన్ చేసే యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కింద ప్లస్ సింబల్ ఉందో దీని మీద క్లిక్ చేసి మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. మీ గ్యాలరీ నుంచి మీరు ఏదైతే ఫోటోకి పాస్వర్డ్ సెట్ చేయాలనుకుంటారో ఆ ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను నా ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ నా ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు మీ ఫోటోని సెలెక్ట్ చేసిన తర్వాత పైన డన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ పైన పీడిఎఫ్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫోటోకి ఒక పేరు అనేది సెట్ చేసుకోండి. ఇక్కడ నేను మై ఫోటో అనేది నేమ్ సెట్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. ఇక నేను ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుంటాను. మీ పాస్వర్డ్ని క్రియేట్ చేసిన తర్వాత కింద ఓకే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు సెట్ చేసిన ఫోటో అనేది పీడిఎఫ్ ఫైల్లోకి కన్వర్ట్ అయిపోతుంది. మీరు పాస్వర్డ్ సెట్ చేసిన ఫోటో అనేది వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి ఇక్కడ నుంచి మీరు షేర్ చేసుకోవచ్చు. షేర్ చేయాలంటే ఇక్కడ షేర్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వాట్సాప్ అనేది వస్తుంది. వాట్సాప్ని క్లిక్ చేసి వాట్సాప్లో మీ ఫ్రెండ్ కాంటాక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు మీ ఫోటో అనేది సెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫ్రెండ్ మీరు సెండ్ చేసిన ఫోటోని ఓపెన్ చేయాలి అంటే పాస్వర్డ్ అనేది అడుగుతుంది. అప్పుడు మీరు మీ ఫ్రెండ్కి మీరు సెట్ చేసిన పాస్వర్డ్ అనేది చెప్తేనే మీ ఫ్రెండ్ మీ ఫోటో అనేది ఓపెన్ చేయగలుగుతాడు, లేకపోతే ఓపెన్ చేయలేడు. మీరు ఓపెన్ చేయాలన్నా మీకు పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఫ్రెండ్స్, మీరు సెట్ చేసిన పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ ఫోటో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా మీరు మీ ఫోటోకి పాస్వర్డ్ సెట్ చేసి మీ ఫోటోని పీడిఎఫ్ ఫైల్లోకి కన్వర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా మీరు ఫోటోకి లాక్ పెట్టి సెండ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ అంతే. ఈ యాప్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్.